ఒరే శంకరం, ఇప్పటికే సబ్సిడీ బియ్యం మద్య నిషేధం టైపులో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి పెట్టుకున్నాం. మళ్ళీ ఇప్పుడు మూడో అమ్మాయి పెళ్లి అంటే తలకు మించిన భారం అవుతుందేమో ఆలోచించుకో. ఒరే, నా తల ఎంత బురు మోయగలదో నాకు తెలుసు. ముందు దానికి ఒక మొగుడు చూడు, అది ఉగ్రవాది లాంటిది. తొందరగా వదిలించుకోపోతే ఇంటిని అల్లకలవలం చేస్తుంది. ఎంతసేపటికి నీ డైలాగు నీదే గాని ఇవతల మాట డైలాగ్ వినవు. ఊవను ఆటో ఆగు, 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 ఆగు. ఒరే శంకరం, ఈసారి ఆ గొట్టం బ్రోకర్ గారి దగ్గరికి మాత్రం వద్దు. మన చెప్పులు మనం పడదాం. కూర్చో, నువ్వు పోయవయ్యా, ఎక్కడ ఆపావో నేను చూద్దా. పోయి మళ్ళీ నీకు ఇది రోగం వచ్చినట్టు ఆగుతుంది. ఆగింది, ఇంకే ఉంది, ఆగింది, ఆగుతుంది, ఆగింది. ఓరి నీ మొహం పెళ్లిపోను. శుభవాణి పెళ్లి పని మీద పెడుతుంటే దారి పొరవరా ఈ స్టాపింగ్ ఏమిటి? యాక్సిడెంట్ అయినా గడ్డిలారి ఫేసు నువ్వును. అదికేమిటి? ఇదిగో వేరే ఆటో ఏదో వచ్చి ఆగింది. ఈ ఆటో బాగుపడదు అని చెబితే అది ఎక్కి వెళతాం. ఊవను ఇంకో ఆటో వచ్చి ఆగింది. ప్రపంచంలో ఉన్న ఆటోలన్నీ స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాయి మనకు తప్పితే. ఇంతకీ మనది బాగుపడుతుందా బాగుపడదా చెప్పరా. అదేమంటే చూస్తాడు వీడితో ఇదొక ప్రాబ్లం. వాడి మూడో కూతురు ఇచ్చిన షాక్ నుంచి తీరుకున్నట్టు లేదు. చూసి చూసి ఎవరికో అంటగడతాడు. నాకు తెలుసు. థ్యాంక్స్ అన్న. ఇదిగో నువ్వెవరో అసాధ్యులా ఉన్నావయ్యా. ఇంతమంది వల్ల కాలేదు, నువ్వు వచ్చి ఆటోని ఆటోమేటిక్ గా బాగు చేశావు. ఇదేమిటి ఆఫ్రికా టు అనకాపల్లె అంటే ఏమిటి? ఏ దేశాన్ని నుంచి ఏ ఊరికైనా సరే నా ఆటో కిరాయికి రెడీ. ఏ ఆటో రిపేర్ అయినా సరే నేను రెడీ. సౌండ్ ఏమిటి? చిరునవ్వు. ఒరే శంకరం, ఇతను ఎవరో సౌండ్ పాతిలా ఉన్నారా? చెప్పినా సరే నేను ఆ పెళ్లి కొడుకుని ఇంటర్వ్యూ చేయండి, పెళ్లి ఒప్పుకోను. అతన్ని డైరెక్ట్ గా చూసిన తర్వాతే చేసుకుంటాను. ఇక్కడ ఏమైనా ఉద్యోగం ఇస్తున్నావా అతను ఇంటర్వ్యూ చేయడానికి? అది ఉద్యోగం అయినా పర్వాలేదు, ఆ మనిషి నచ్చకపోతే ఇంకో మనిషిని పెట్టుకోవచ్చు. కానీ ఇది జీవితానికి సంబంధించిన సమస్య. ఒక్కసారి మెడ వంచి తాళి కట్టించుకుంటే జీవితం